నిజరుమికి స్వాగతం. పటాప్ గారు, రాజధాని అనే సినిమా చూపించి ఆ సినిమా ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల విషయంలో టీడీపీ పెద్ద ఎత్తున అన్యాయం చేసింది. ఈ రోజు అసైన్డ్ భూములు ఉన్న దళితులందరినీ మోసం చేసే ప్రయత్నం టీడీపీ చేసింది. అందుకే ఆ రైతులు మాతో ఉన్నారని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. సో ఇప్పటి వరకు ఎప్పుడు రైతులు అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులు అయితే ముందుకొచ్చిన దాఖలా లేవు. ఈ రోజు అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు ఎవరు? రూపా గారు నమస్కారం అండి. డిబేట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు సుధాకర్ గారికి, పెద్దల ఆంజనేయరెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి కూడా నమస్కారం. ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ నాయకులు మంత్రులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం, వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని కళ్ళకు కట్టినట్టు ఈ రోజున కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకి చూపించడం జరిగింది. ఈ రోజున మేము ఒక పుస్తకం కూడా విడుదల చేశాం, అమరావతి ప్రజా రాజధాని, ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన అనే ఒక హెడ్డింగ్తో ఈ రోజున మేము ఒక పుస్తకాన్ని కూడా రిలీజ్ చేసి దానిలో చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్టు మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజువల్గా చూపించడం జరిగింది. ఎటువంటి నిర్మాణాలు జరిగాయి అమరావతి ప్రాంతంలో, ఏ రకమైనటువంటి దశలో ఉన్నాయి, ఎంత శాతం పూర్తయ్యాయి అనేది మేము కళ్ళకి కట్టినట్టు అన్ని కూడా ప్రజలకి చాలా వివరంగా ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసింది, ఎన్ని ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్డ్గా మేము ఈ పుస్తకం ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అన్ని వాస్తవాలని కూడా ప్రజల ముందు ఉంచాం. ఈ రోజున నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ వైసీపీ నాయకుల్ని, మంత్రుల్ని కూడా, దీనిలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కూడా మీరు ఇది తప్పు అని మీరు ప్రూవ్ చేయగలరా, ఇది నిజం కాదు అని మీరు చెప్పగలరా, ఇవాళ ప్రజల ముందు ఉంచినటువంటి వాస్తవాల్ని మీరు తప్పు పట్టగలరా కాదని మీరు ప్రూవ్ చేయగలరా, మీరు దీనికి సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఇక రెండో అంశం రూపా గారు, ఇవాళ బుర్రలేనటువంటి ఒక జోకర్ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, ఈయన గారు చేసేటటువంటి వెటకారానికి, ఈయన గారు వేసేటటువంటి జోకులకి ఈ రోజున ప్రజలు నవ్వుకోవటం కాదు కదా అసహించుకుంటా ఉన్నారు. ఈయన ఎంత అంటే ఈ మాటలు కూడా రావట్లేదు ఏమనాలో కూడా ఈ మంత్రుల్ని, అంటే ప్రజలు వీళ్ళు చెప్పేదంతా కూడా గుడ్డిగా నమ్ముతారనుకుంటారా లేదంటే ఒక రకమైనటువంటి అహంకారంతో మాట్లాడతారో నాకైతే తెలియదు, కానీ అసైన్డ్ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ జోకర్ మంత్రి గారు. ఈయన పని ఏంటంటే ఇటువంటి నవ్వురాని జోకులు వేయటం, కార్యాలయంలోకి వచ్చి బ్రోకర్ పనులు చేసుకోవటం తప్పితే వేరే పని లేదు, బిల్లుల కోసం ఎవరైనా కాంట్రాక్టర్లు వస్తే కమిషన్లు మాట్లాడుకుని బ్రోకరేజ్ చేసుకోవటం, ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి నవ్వురాని జోకులు వేసి ఒక జోకర్గా ప్రజల ముందుకు రావటం తప్పితే ఈ మంత్రి గారికి వేరే పనే లేదు. మంత్రి గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇది జీవో నంబర్ వన్, యా అసైన్డ్ భూములకు సంబంధించి జీవో నంబర్ వన్. ఇది 1/1/2015 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో, అంటే డిసెంబర్ 2014లో మేము అమరావతి రాజధాని ప్రాంతాన్ని, మేము అమరావతిగా రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి విడుదల చేసినటువంటి మొట్టమొదటి జీవో ఇది. ఈ జీవోలోనే చాలా స్పష్టంగా అసైన్డ్ భూములకు సంబంధించి కూడా మేము ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేసామో చాలా క్లియర్గా రెసిడెన్షియల్ అయితే 800 గజాలు, కమర్షియల్ అయితే 100 గజాలు, అంటే పట్టా భూములతో పాటుగా అసైన్డ్ భూములకు కూడా మేము పరిహారాన్ని 1/1/2015 అనౌన్స్ చేయడం జరిగింది. ఈ జీవోని కాదు అని చెప్పి ఈ బుర్రలేనటువంటి మంత్రి గారు చెప్పగలరా? ఆ తర్వాత తిరిగి మళ్ళీ మేము జీవో నంబర్ 41 17/2/2016 జీవో నంబర్ 41 రిలీజ్ చేశాం. దీనిలో ఇంకా కూడా అసైన్డ్ భూముల యజమానులకు ఇంకా న్యాయం చేయడం కోసం ఇంకా కూడా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ల్యాండ్ పూలింగ్ విధానంలో వాళ్ళకి అందించినటువంటి పరిహారాన్ని కూడా పెంచి జీవో నంబర్ 41 రిలీజ్ చేశాం. ఈ జీవోని కాదు అని ఈ రోజున ఈ మంత్రి గారు చెప్పగలరా? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ ఒక పక్కన అసైన్డ్ భూములకి ఈ రకంగా మేము న్యాయం చేస్తే ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడండి, పెద్ద ఎత్తున మేము భూములు కొనేసామా? అసలు నేను అడుగుతా ఒక విషయం అడుగుతా రూపా గారు, ఈయన ఆర్థిక శాఖ మంత్రి గారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక బటన్ నొక్కితే సమాధానం వస్తుంది. మేమేం చెప్తా ఉన్నాం, జూన్ 2014 ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 మేము అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల్లో
కేవలం 600 నుంచి 650 ఎకరాలకు మాత్రమే ట్రాన్సాక్షన్ జరిగాయి. 5 సంవత్సరాల మా పరిపాలనలో కేవలం 1150 ఎకరాలు మాత్రమే అక్కడ భూమికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగాయి. వీటిని మీరు కాదు అని నిరూపించగలరా? మీరు చెప్తున్నట్టు 1000 ఎకరాలు అక్కడ భూమి కొనుగోలు జరిగితే ఏ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ని పిలిచి అడిగితే చెప్పడా? దానికి ఎంత టైం కావాలా? అరగంటలో చెప్పేటటువంటి వాస్తవాల్ని మీరు ప్రజల ముందు చెప్పకుండా ఎందుకండి దొంగ నాటకాలు? ఆర్థిక మంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను, అరగంటలో మీ ముందు వచ్చేటటువంటి సమాచారానికి మీకు నెలల తరబడి టైం కావాలా? ఇవన్నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు కాబట్టే మీరు చేస్తున్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కానివ్వండి, ఎసెండ్ భూములు కొనుగోలు కానివ్వండి, అసలు ఎసెండ్ భూములు కొనుగోలు నిషేధం రూపా గారు, ఎసెండ్ భూములు కొనుగోలు చేసే హక్కు ఎవరికి లేదు. కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇస్తే తప్పితే ఒక ఎకరం ఎసెండ్ భూమిని కూడా కొనుగోలు చేసే రైట్ ఎవరికి లేదు. అటువంటి ఎసెండ్ భూములు ఎవరు కొనుగోలు చేస్తారండి? ఇక ఒక పాయింట్ రూపా గారు. ఇక రెండోది, మేము ఎసెండ్ భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో మేము వారికి ఇంకో రకంగా ఏం న్యాయం చేసామంటే, మేము తిరిగి వారికి ప్లాట్లు అందించేటప్పుడు ప్లాట్లన్నీ కూడా ఒరిజినల్ గా ఎసెండ్ భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదే మేము ప్లాట్లు అందించడం జరిగింది. దాదాపు 60,000 ప్లాట్లు మేము ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇచ్చినటువంటి యజమానులకు ఇచ్చాం. దానిలో ఎసెండ్ భూముల వారికి కూడా మేము ప్లాట్లు ఒరిజినల్ యజమానులకే ఇచ్చాం. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఎసెండ్ భూముల ఇచ్చినటువంటి యజమానులకు కూడా మిగతా పట్టా భూములు ఇచ్చినటువంటి యజమానులతో పాటుగా అదే ప్రాంతంలో మేము ప్లాట్లు కేటాయించాము. వారిని మేము సపరేట్ గా పరిగణించలేదు, వారికి మేము విడిగేమే ప్లాట్లు ఇవ్వలేదు. మిగతా పట్టా భూములు యజమానులకు ఇచ్చిన విధంగానే వారికి ఇచ్చినటువంటి ప్రాంతంలోనే మేము ప్లాట్లు కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఇన్ని రకాలుగా మేము అసైన్డ్ భూములకు చెందినటువంటి భూమి ఇచ్చినటువంటి వారికి మేము న్యాయం చేస్తే, వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఈ జోకర్ మంత్రి ఈ బుర్రలేనటువంటి బొగ్గను వచ్చి ఏం మాట్లాడతాడండి? నేను చెప్పినటువంటి వాస్తవాలన్నింటిని కాదని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డిని. విజయ్ కుమార్ గారు, కొంత అధికార పార్టీపై ప్రెషర్ పెరుగుతుంది అనుకోవచ్చా? ప్రతిపక్షాలు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసుకుంటే ఇమీడియట్ గా హుటాహుటిన ప్రభుత్వం కూడా ఒక కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? కొంత ప్రెషర్ పెరుగుతుందా? కొంత ప్రభుత్వంలో ఇన్సెక్యూరిటీ ఉన్న కారణంగానే కొంత హడావడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఒకటి చెప్తాను రూపా గారు, ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతసేపు వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతుంది, కానీ వాళ్ళకి అధికారం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలలకి వీళ్ళు ఏమన్నారు? మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు రాజధాని ఏం చేయాలో తెలుసు, ఎవరికేం చేయాలో తెలుసు, అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని చేస్తాము అని చెప్పి మీకు గుర్తుందో లేదో, నవరత్నాలని పూర్తిగా అన్ని ఏదో టోటల్ గా వాళ్ళంతా అధ్యయనం చేసినట్టు అధ్యయనం చేసి ప్రజలకి ఇంకా జస్ట్ మాకు ప్రభుత్వం రాగానే వెంటనే ఇంకా ప్రజలకి నా భూతో నా భవిష్యత్తు లాగా పరిపాలన అందించేస్తామనే ఒక కలరింగ్ ఇచ్చుకొని వచ్చారండి. వచ్చిన తర్వాత 6 నెలల నుంచి వీళ్ళు ఎలా ఉంటున్నారంటే, వీళ్ళు ఏం పని చేశారో ఏం చేస్తున్నారో ఏంటో తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు వెనకాతలు పడుతున్నారు. మేము అదే చెప్తున్నాం, మీరు వెనకాతలు పడకండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది చెయ్యండి అని అడుగుతుంటే అవన్నీ మానేసి మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు 18 గంటలు 20 గంటలు అంటున్నారు ఏం చేస్తున్నారని, ఇప్పుడు మీరేనేం చేస్తున్నారు? 6 గంటలు చేస్తున్నారా, 10 గంటలు చేస్తున్నారా? విమర్శించే ముందు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ముందు మీ ప్లాన్ ఉండాలి, ఏదైనా సరే, ఏ విషయం మీదైనా సరే. ఇప్పుడు ఏమవుతున్నారంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాని వెనకాతలు వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఒక రకమైన ప్రెషర్ లోని ఎవరు ఏదన్నా ఎవరన్నా గుర్తు చేశారనుకో, పొద్దున్న వచ్చి ఏదైనా గుర్తు చేస్తే అవును కదా అదేదో ఉంది కదా అని చెప్పి ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారనుకోండి, పవన్ అది పవన్ ఇది అని ఏదో మాటలు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, అది తిడతారు, సాయంత్రం అయ్యేసరికి ప్రూఫ్స్ తో పాటు రాగానే అమ్మ ప్రూఫ్స్ ఎలా చేయాలి, రేపు పొద్దున్న ఎలా కౌంటర్ ఇవ్వాలి. ఎంతసేపు ఇదే పని మీద ఉన్నారు కానీ మరి ఇప్పుడు రైతులు అడగడం కానీ ఇంకా అడిగినప్పుడు ఇలాంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వాళ్ళే పెట్టమనండి, అధ్యయనం చేసుకోమనండి, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది, అది మానేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా మనం మాట్లాడదలుచుకుంటే ఒక విషయం, మీరు ఇక్కడ రాజధాని మీద మనం ఒక మాట మాట్లాడుకుంటే అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఒక మనిషికి బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్, ఒక రాష్ట్రానికి రాజధాని ఇంపార్టెంట్. నిజమే, వాళ్ళు ఒక మంత్రి ఏమన్నారు శ్మశానం అన్నారు, అంటే బ్రెయిన్ లేకుండా ఒక మనిషి ఉంటే ఆ ఎక్కడుంటాడు ఆయన?
ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది కాబట్టి వాళ్ళు అలాగ ఇది చేస్తున్నారు. విజయ్ కుమార్ గారు విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు జనసేన నాయకుడు మాట్లాడేసరికి ఎందుకు అధికార పార్టీ అంతలా రియాక్ట్ అవుతుంది అనుకోవాలి. ఆ కీలకమైన అంశం అసలు జనసేన ఈ అంశాల వేటు కోసం మాట్లాడే అర్హతే లేదు. ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వాయిస్ మారిపోయింది. సిపిఐ నాయకులు ఎందుకు కలిసి వెళ్ళట్లేదు? ఒక పక్క బీజేపీ అంటారు, ఒక పక్క సిపిఐ అంటారు. పూర్తి స్థాయిలో మీరు పిన్ పాయింటెడ్ గా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సో ఇండివిజువల్ ఇష్యూస్ కోసమే వెంటనే మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేచి ఎలా సమాధానాలు చేయాలి? ఈరోజు పొద్దున్న కూడా ఒక టీవీలోని మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసి మరి ఇక్కడ ప్యానెల్లో ఉన్నారు టీడీపీ నుంచి మన ఈయన పట్టాభి గారు కూడా ఉన్నారు పొద్దున్న, బహుశా నేను టెన్ టీవీలో ఇద్దరు మాట్లాడుకున్నాం. అప్పుడు కూడా నేను చెప్తున్నానండి, వీళ్ళకి ఏం పని లేదండి. ఎలాగ జనాల్లోకి వెళ్ళి ఎలాగ మనం చక్కగా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి అలా అరేంజ్ చేసి ఒక ప్రశ్న వదులుతున్నారు. ఏమండి, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను వైసీపీ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారు మీరు మన ఢిల్లీ వెళ్ళక ముందు మీతో ఏం మాట్లాడలేదా? వీడియోలు తీయమంటారా? మీకు ఇమ్మంటారా? సరే మీరు అంత మర్చిపోయారు కదా, మామూలుగా ప్రెస్ మీట్ లో లేకపోతే మా దగ్గర నుంచి మీరు రిలీజ్ చేసిన ఒక మీటింగ్స్ పక్కన మర్చిపోతే. పబ్లిక్ మీటింగ్ అండి, మొత్తం దేశం అంతా చూసింది. ఏది లాంగ్ మార్చ్ లో ఉతికారే లేదండి. ఆ రోజు బీజేపీని పిలిచారు కదా, బీజేపీని పిలిచారా లేదా? మరి ఆ రోజు బీజేపీని పిలిచి అవన్నీ మర్చిపోతారు ఏంటండి? అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరు ఉంటారు రాత్రి వరకు ఒకలాగా ఉంటారు, రాత్రి ఏమేమి జరిగినో పొద్దున్నకి మర్చిపోతారు. అలా మర్చిపోకండి, దయచేసి ఇప్పుడివే జరిగినవి మీరు ఎన్ని ఏమనుకున్నా ఏ కహానీలు ఏవేవి మీరు పోలగుచ్చినట్టు మీరు కహానీ గుర్చినా మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యండి, చేసిన తర్వాత మాట్లాడండి. అంతేగాని ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని రాయండి, ఎన్ని చెయ్యండి, ఎన్ని మాట్లాడండి, కానీ ఆ మనిషి అతను ఎలాంటి వ్యక్తి అంటే మీరు కాదు కదా. మీకు 100 మంది రండి వచ్చినా కూడా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందండి. 7th క్లాస్ చదివారు, 10th క్లాస్ చదివారు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారేమో. ఒక 100 PhDలు చేసి రమ్మనండి, ఆయన రెడీగా ఉన్నారు. ఒక 100 మంది దేశభక్తులు రమ్మనండి, ఆ దేశభక్తులకు సమానంగా ఆయనకంత దేశభక్తి ఉంది, ఆయనకంత కమిట్మెంట్ తో వచ్చిన వ్యక్తి అండి. మీరు ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసే బదులు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజలకు మంచి చేయండి. అది కదా మేము అడుగుతున్నాం, ఊరికి ఎందుకు వేస్ట్ చేస్తారు టైం? మీరు ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు నాకు తెలిసి, అందరం కలిసి ఏం చేస్తామంటే మీ దగ్గరకు వచ్చి సలహాలు ఇస్తాం, అందరం కలిసి పని చేసుకుందాం, ప్రజలకు మంచి చేస్తాం. మీ పోటుకోరు కబులు మానేసి ప్రజలకు మంచి చేయండి బాబు, అది మేము అడుగుతుంది. విజయ్ కుమార్ గారు ఒక నిమిషం. సుధాకర్ రావు గారు ఉన్నారు, రాజధాని రైతు తుళ్ళూరు నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుధాకర్ రావు గారు, నిజానికి ఒక 4 రోజుల క్రితం రైతులంతా కొంత ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు, కొన్ని బిల్డింగ్స్ పనులు అయితే చేయమన్నారు, ఆ రకంగా ముందుకెళ్తుంది అనుకున్నారు. కానీ ఈ రోజు మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఇంత రాజధాని అయితే మేము చెయ్యం, టీడీపీ చూపించినట్టుగా మేము సినిమా చూపించాం, కేవలం మేము ఏ స్థాయిలో ఏ పరిధిలో చేయగలమో ఆ పరిధిలోనే చేస్తామని చెప్తూ ఉన్నారు. సో మీకు ఏమనిపిస్తుంది, రాజధాని రైతులుగా ఇది ఇంకొంత ప్రెషర్ ని క్రియేట్ చేసే అంశంగా అనిపించట్లేదా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో? తప్పకుండా అండి, ఇది మా మీద రైతుల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేస్తున్నటువంటిది. మొన్న సిఆర్డిఏ సమీక్ష సమావేశం జరిగినప్పుడు రాజధాని నిర్మాణాలని కొనసాగిస్తాము, అదేవిధంగా రైతులకి పూలింగ్ ఇచ్చినటువంటి ప్లాట్లను ఎల్పిఎస్ల్ని డెవలప్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగితే రైతులందరం కూడా సంతోషించడం జరిగింది. అయితే మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా మేము అనుకున్నాం అమరావతి మీద టీడీపీ వారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ యొక్క రౌండ్ టేబుల్లో దీని మీద ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి చర్చలు కొనసాగిద్ది. తప్పకుండా మేధావులు కూడా దీని యొక్క అవసరం ఏంటి, రాజధాని అమరావతిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏందనేది స్పష్టంగా చెబుతారు, అన్నీ జరుగుతాయి అనుకున్నాం. దీనికి పోటాపోటీగా ఇక్కడ రాజకీయాల మధ్య ఇటు టీడీపీ అటు వైసీపీల మధ్య వాళ్లకు ఉన్నటువంటి రాజకీయ కారణాలతో ఈరోజు రాజధాని రైతుల్ని బలి పశువులుగా చేస్తున్నారు. రాజధాని రైతులను కాదండి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు రైతుల యొక్క త్యాగాలు కాదా, రైతుల యొక్క నేపథ్యం చూస్తే భూమికి రైతుకి ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలిసినటువంటి ఏ విఘ్నత కలిగినటువంటి వ్యక్తులైనా రాజధాని ప్రాంతంలో రైతులు చేసింది త్యాగమా కాదా అనేది. ఈ త్యాగాల సంగతి అలా ఉంచితే
ఇప్పుడు ఏదైతే రాజధాని నిర్మాణం కొనసాగుతుంది, దాంట్లో 9,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వెచ్చించడం జరిగింది ప్రభుత్వ ధనాన్ని. మళ్ళీ ఈ రోజు కూడా రాజధాని అక్కడ నిర్మాణం జరిగిద్దా లేదా? నిజమే, ఒకవేళ కుంభకోణం జరిగిందని మీరు భావిస్తున్నారు, ఈ రోజు బుగ్గన గారు చెబుతున్నారు అక్కడ పెద్ద ఎత్తున భూములు రాజధాని నిర్మాణానికి ముందే భూములు కొన్నారు అని చెబుతున్నారు. కానీ ఇక్కడ మనకి 8వ తారీఖు 2014 కొత్త ఈ రాష్ట్రానికి నూతన రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 8వ తారీఖు కట్ ఆఫ్ డేట్ గా పెట్టారు. 1వ తారీఖున దీన్ని అనౌన్స్ చేశారు, ప్రకటించడం జరిగింది ఈ మధ్య కాలంలో. లేదా ఎందుకంటే ఆగస్టు నుంచే మంత్రులు మేమందరం కూడా గ్రామాల్లో తిరిగి మా తోటి రైతులకు కూడా నచ్చజెప్పాం, ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగితే మనమంతా కూడా మన బిడ్డల భవిష్యత్తు తరతరాలకు కూడా బాగా ఉంటుంది, మన పేరు ప్రఖ్యాతులు కూడా తరతరాలుగా నిలబడతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి మన భూములు ఇచ్చి సహకరిస్తే మనం చిరస్థాయిగా నిలబడతామని మేము రైతు సోదరులు అందరికీ నచ్చజెప్పుకొని ఈ పూలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాం. అప్పటికే అంటే ఆగస్టుకి జనరల్గా ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ బహిరంగంగా కాకుండా వాళ్ళ వాళ్ళకే తెలిసి దాన్ని చేస్తే దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ ప్రకారం చూస్తే 8వ తారీఖు నుంచి దాదాపు 25వ తారీఖు దాకా ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్, 25వ తారీఖు నుంచి అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా ఈ అమరావతి 29 గ్రామాల్లో రాజధాని రాబోతుంది అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అంటే జూన్ 8వ తారీఖు నుంచి 25వ తారీఖు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఇన్సైడ్ ట్రేడింగ్ అనుకుందాం. అంటే అక్కడ ఎన్ని జరిగినాయి, మాకు ఉన్నటువంటి 2 రిజిస్టర్ ఆఫీసులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒకటి మంగళగిరి ఉంది, ఈ మంగళగిరి, 2 తాడికొండ. ఈ 2 ప్రాంతాల్లో ఈ రాజధాని 29 గ్రామాలలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు ఎన్నయ్యా ఉన్నాయి అంటే దాదాపు 176 ఎకరాలకు సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అంటే ప్రభుత్వం ఉంది ఈ 176 ఎకరాలు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని ఇంటింటికి వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా బినామీలా లేకపోతే లేదా అనేది తేల్చడం చాలా ఈజీ అయినటువంటి మార్గం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆ పని చేయాలి ఈ 6 నెలల కాలంలో. చెప్పండి మేడం, ఒక కీలకమైన అంశం ఈ రోజు చెప్పండి. టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తూ ఏం జరిగింది, ఇంకా ఏం చెయ్యాలి, ఏ ఆలోచనతో రాజధాని తీసుకొచ్చారు అవన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చెప్పే అంశమే, అదే ఇప్పుడు మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. బహుశా వైసీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే అలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బయటకు వస్తాయి, వీళ్ళ దృష్టిలో ఏముంది, ఏం జరిగిందనే అంశాలను బయట పెడతారని అంతా అనుకున్నాం. కానీ కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమైనట్టుగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనిపించింది. సో ఏం చెప్తారు మీరు, బహుశా చూసే ఉంటారు, మీకేమనిపించింది? మీకు రాజధాని రైతులకి ధైర్యం రాకపోగా మీరైతే చెప్తున్నారు కొంత ఆందోళన అయితే పెరిగిందని చెప్పి, ఏమనిపిస్తుంది ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత? తప్పకుండా మేము రౌండ్ టేబుల్ సమావేశాలు తుళ్ళూరులో వైసీపీ వాళ్ళు, విజయవాడలో టీడీపీ వారు నిర్వహించితే ఈ 2 రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా రైతులకు న్యాయం జరిగిద్ది, రాజధానికి నిర్మాణానికి ఏ విధంగా అయినటువంటి సలహాలు ఇస్తారు అనేటువంటిది భావిస్తే ఇక్కడ వైసీపీ వాళ్ళు తుళ్ళూరులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎంతసేపటికి ఇది ఒక రాజధాని అనేది చంద్రబాబు చేసినటువంటి మోసాలు, శటగోపాలు, లేకపోతే వాళ్ళందరూ మీరు నిజంగా మోసాలు చేశారు రైతులకి, ఎవరు మోసాలు చేశారు, ఎవరు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది తెలియదు. మేము ఇప్పటిదాకా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులు, భూమిని నమ్ముకున్నాం, మాకు ఈ కుట్రలు మోసాలు మాకు తెలియదు. మీకు నిజంగా అటువంటి మోసాలు జరిగినాయి అంటే మీకు అధికారం ఉంది, అధికారంలో ఉండి సరైనటువంటి ఆ మోసం చేసినటువంటి వ్యక్తుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించే, ఎప్పుడైనా శిక్షించే అధికారం ఉంది. సమగ్ర విచారణ జరపండి, వాస్తవాలతో బయటికి రండి. ఇదిగో ఫలానా భూములు ఫలానా వ్యక్తులు అక్రమంగా కొనుగోలు చేశారు, వారిని రైతులు కూడా మిమ్మల్ని హర్షిస్తారు, వాళ్ళని శిక్షించేయమంటానికి రైతులు ముందుండారు. కాబట్టి అంతేగాని మీ యొక్క వ్యక్తిగత కారణాలతో ఏదో కొద్ది మంది వ్యక్తులు తప్పు చేశారో లేదో తెలీదు, విచారణ చేస్తే గానీ తెలిసింది. నిజంగా తప్పులు జరిగి ఉంటే వాళ్ళని శిక్షించాలి, ఆ తప్పులని సాకుగా చూపించి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలి, లేకపోతే అంటే రైతుల యొక్క జీవితాలను నాశనం చేయవద్దు. మేము తెలుగుదేశం పార్టీకి భూములు ఇవ్వలేదు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భూములు ఇచ్చాం, ప్రపంచంలో లేనటువంటి విధానంలో. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కర్ణాటక అంజనీ రెడ్డి గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజనీ రెడ్డి గారు,
బీజేపీ వ్యూహం ఏంటి అఖిలపక్ష భేటీకి అటెండ్ అవ్వకపోవడానికి? బిగ్ బాస్ వెనక నుండే చూస్తూ ఉంటాడా? రూపా, మేము మొదటి నుంచి కూడా అమరావతి రాజధానికి, అమరావతిలో రాజధాని నిర్మాణం జరగాలి, ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాలి, మంచి పరిపాలనా భవనాలు కావాలి, ఆ రాజధాని ఆంధ్రప్రదేశ్ అన్ని నూతన ఆంధ్రప్రదేశ్కి ఆ రాజధాని ఉపయోగపడాలని మొదటి నుంచి కూడా మేము ఈ విధానాన్ని కట్టుబడి ఉన్నాం, భవిష్యత్తులో కూడా కట్టుబడతాము. ఎలాంటి మార్పు లేదు. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఏ ఎన్నికైన ప్రభుత్వానికి కూడా ఆ రాజధాని నిర్మాణాన్ని మారుస్తాము లేదా రాజధాని నిర్మాణ అభివృద్ధిని నిర్మాణాన్ని ఆపడం ఏదైతే ఉందో అది నైతికంగా మంచిది కాదు, రాజకీయంగా మంచిది కాదు, అది ఏమాత్రం సమంజసమైన విషయమని కాదని మాకు పూర్తిగా మేము నమ్ముతున్నాం. ఆ రోజు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక విషయాలు ఆలోచించిన తర్వాత మాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి రాజధాని అక్కడ వచ్చే విషయంలో. అనేక విషయాలు ఆలోచించిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని అమరావతి అని ఒక పేరు ఇచ్చి ఒక మంచి పేరు, మన సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసే ఒక అమరావతి అనే పేరు, చాలా గొప్ప పేరుని ఇవ్వడం ద్వారా అమరావతి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి రాజధాని నిర్మాణం చేయాలని ఆనాటి ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించారు. అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది ఆ నిర్మాణం, ఆ రాజధాని జరగాలని ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. నేనేమంటున్నట్టు, నేను అనేక సార్లు ఈ చర్చల్లో అనేక టెలివిజన్ ఛానల్స్ లైవ్ లో చెప్పున్నాను, రాజధాని భూముల సేకరణలో రైతు చాలా బాగా మాట్లాడారు. బహుశా వారి పేరు సుధాకర్ గారు అని రైతు పేరు అనుకుంటున్నాను. చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆయనకి ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా, ఎటువంటి రాజకీయ ఆలోచన లేకుండా, లేదా రాజకీయాల వైపు మొగ్గకుండా, కేవలం రైతుల దృష్టితోటి, రైతుల కోణంతో, రైతుల కోసము, రైతులు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారు, ఒక మంచి రాజధాని వస్తారని వారు చెప్పారు. నేను అనేక సార్లు ఈ చర్చల్లో చెప్పాను, రాజధాని రైతుల భూసేకరణ విషయంలో చెదురుముదురు సంఘటనలు అక్కడక్కడ ఏదో జరిగి ఉండొచ్చు తప్ప, కానీ అనేక మంది రైతులు స్వచ్ఛంగా ముందుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసము, వారి ప్రాంత అభివృద్ధి కోసము, ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన సమయంలో సో అటెండ్ అవ్వకపోతే అది కొంత ప్రభుత్వానికి బలాన్నిచ్చే అంశంగా ఉంటుంది. ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదు, రాజధాని అందరి సింగిల్ ఎజెండా. అయినా కూడా ఎందుకు బీజేపీ నాయకులు ఈ రోజు అటెండ్ అవ్వలేకపోయారు, తమ వాయిస్ వినిపించలేకపోయారు? మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చి ఇక్కడ ఒక డ్రామాకి తెరదీస్తారు. రూపమ్మా నేను చెప్పేదేనమ్మా, ప్లీజ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం డ్రామాకి తెరదీస్తే అక్కడ మేము నటులుగా నటించడానికి సిద్ధంగా లేవు. లేదా ఇంకొక వైపు వైసీపీ ఈ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడొక డ్రామా తెరదీస్తే దాంట్లో మేము నటించడానికి సిద్ధంగా లేము. కానివ్వండి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిపారు, మా పార్టీ వైఖరి, మేము పార్టీకి ఒక నిర్ణయం తీసుకున్నాం, భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం. కానీ రాజధాని నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము, రైతులు త్యాగం చేశారు, రైతులు స్వచ్ఛంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు, ఎందుకు మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది, వారికి సంబంధించిన భూముల విలువ పెరుగుతుంది, వారి కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది, వారి జీవితాలు బాగుపడితే ఒక మంచి ఆలోచనతో త్యాగం చేశారు. మీకు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ టాటా కంపెనీల కోసము అనేక భూములు సేకరించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కాల్పులు జరిగాయి, హత్యలు జరిగాయి, మనుషులు చనిపోయారు, శాంతి భద్రతల పరిస్థితి వచ్చింది, సింగూర్ నందిగ్రామ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఆందోళన వచ్చింది. కానీ అటువంటి పరిస్థితి మనకి అమరావతి రాజధాని భూసేకరణలో జరగలేదు. అనేక మంది, వేలాది మంది రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చారు. అటువంటి రాజధాని విషయంలో ఈరోజు ప్రభుత్వం తీసుకున్న వైఖరి ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరితో అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు. మీరు అనేక సార్లు చెప్తున్నారు కుంభకోణాలు జరిగాయి, లేదా క్విట్ ప్రోకో జరిగింది, లేదా ఇంకేదో ఇన్సైడ్ ట్రేడింగ్, లేదా ఇంకేదో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి, కొంతమంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని చెప్తున్నారు. 6 నెలలు దాటింది, 7వ నెలలో ప్రవేశించావు, 7వ నెలలో 6 నెలలు 5 రోజులు జరిగిపోయింది ప్రభుత్వం వచ్చి. కానీ మీరు ఎవరిని దోషులుగా నిర్ణయించారు, ఎవరిని బాధ్యులు
రాజులుగా ఫిక్స్ చేశారు, మీరు ఎవరిని తప్పుపడుతున్నారు, ఏ విధమైన ఆరోపణలు బయటకు వచ్చారు, మీరు వేసిన కమిషన్ యొక్క ఆలోచన ఏమిటి, వాళ్ళ యొక్క రిపోర్ట్లు ఏమిటి, ఇదేమి చెప్పకుండానే రాజధాని నిర్మాణంలో ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను వైసీపీకి, మీరు రాజధాని నిర్మాణ విషయంలో వేరే ఆలోచన చేస్తే మీ పార్టీలోనే మీకు వ్యతిరేకత వస్తుంది, మీ పార్టీలోనే మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, మీ పార్టీలోనే ఒక రెవల్యూషన్ వస్తుందని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. రాజధాని నిర్మాణం ముందుకెళ్లాలా, రాజధాని నిర్మాణం జరగాల. అయితే సమస్య ఎక్కడుందంటే, గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద హైప్ క్రియేట్ చేశారు. 5 సంవత్సరాలు ఒక అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయిలో రాజధాని, ప్రపంచ స్థాయిలో ఈ యొక్క హైప్ తోటి ఈ రోజు గందరగోళ పరిస్థితి, ఆయన యొక్క డిజైన్లు లేదా గ్రాఫిక్స్ లేదా సినిమా డైరెక్టర్లు తీసుకురావడం, ఇవన్నీ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయి. రాజధాని పరిపాలన రాజధాని ఉండాలా? ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు మేము ఇచ్చామండి. 3 రాష్ట్రాల్లో రాజధాని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఇంత గందరగోళం జరగలేదు? ఎక్కడ ఈ పరిస్థితులు లేదు? పరిపాలన రాజధాని జరగాల. ఈ రోజు అమరావతి 75% నిర్మాణాలు పూర్తయ్యాయి. అసెంబ్లీ కానివ్వండి. ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో చంద్రబాబు చూపించినట్టు మేము సినిమాలు చూపించాం. ఏ స్థాయిలో రాజధానిని డెవలప్ చేయగలమో ఆ స్థాయిలోనే రాజధానిని డెవలప్ చేస్తాం. అంటే బడ్జెట్ కేటాయింపుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది అనుకోవాలా? సో ఏం చేయబోతోంది? మొత్తానికైతే ఇప్పటికే ప్లాట్లు అలాట్ చేసిన రైతులకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తారా లేదా అనేది ఈ రోజు మీటింగ్ తర్వాత అయితే మరొకంత గందరగోళంలోకి వెళ్ళిన అంశం.